సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాతో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మూవీ రివ్యూ. ఈ వారం డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి, కానీ నాకు నియర్ బై ఉన్న ది బెస్ట్ థియేటర్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మూవీ రిలీజ్ అయింది. సో హాలీవుడ్ సినిమా కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఫస్ట్ ఈ సినిమాని చూశాను. F9 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 9వసారి వేగంగా ఆవేశంగా. వాస్తవంగా చూసుకుంటే 2019 సమ్మర్లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. కొన్ని ఆబ్లిగేషన్స్ కారణంగా రిలీజ్ని పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత పాండమిక్ తగులుకుంది, ఇంకేం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. 2 సంవత్సరాలు పట్టింది సినిమా థియేటర్స్కి రావడానికి. ఇండియాలో లేటుగా రిలీజ్ అయింది, కానీ అమెరికా సహా మిగతా కొన్ని ప్రాంతాల్లో సినిమా మే జూన్ నెలల్లోనే రిలీజ్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్కి ఉన్న వాల్యూ అలాంటిది, కష్టకాలంలో కూడా బ్రహ్మాండంగానే కలెక్షన్లు కొల్లగొట్టింది. నార్మల్గా ఉంటే అంతకు రెండింతలు ఉండేవేమో కలెక్షన్స్. చూశారు అమెరికా సహా మరికొన్ని దేశాల్లోని యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చే చూశారు. దాదాపు $700 మిలియన్ వరకు కలెక్షన్స్ వచ్చాయి. పాండమిక్ టైంలో ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. ఇండియాలో మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఇప్పటికీ థియేటర్స్కి వచ్చింది సినిమా. మాట్లాడుకుందాం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ నుండి 9 సినిమాలు వచ్చాయి. అలసిపోయినట్టున్నాడు డోమ్, రిటైర్మెంట్ మూడ్లోకి వెళ్ళాడు, ఫ్యామిలీతో ఎక్కడో దూరంగా రిలాక్స్ అవుతున్నాడు. హీరో రిలాక్స్ అవ్వచ్చు, సమస్యలు రిలాక్స్ అవ్వవుగా ఓ కొత్త సమస్యని తీసుకుని అతని టీమ్ అక్కడికి వచ్చింది, అతను ఉంటున్న చోటుకు వచ్చింది. నాకు మూడ్ లేదు, నాకు కుదరదు, నేను చేయను అంటే చేయను అన్నాడు. సర్లే మేమే చూసుకుంటామని టీం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనోడికి ఓ క్లూ దొరికింది, వెళ్ళాడు టీంతో జాయిన్ అయ్యాడు. ఇంతకీ మిషన్ ఏమిటి అంటే ఓ డేంజరస్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు ప్రాజెక్ట్ ఏరీస్, అదో డివైస్. ఆ డివైస్ గొప్పతనం ఏమిటి అంటే అది ఏ కంప్యూటర్లోకైనా దూరిపోగలదో, హ్యాక్ చేసేస్తుంది. వన్స్ యాక్టివేట్ అయిందా దాన్ని ఎవరు ఆపలేరు. ఎలాంటి సెక్యూర్డ్ కంప్యూటర్ సిస్టమ్నైనా హ్యాక్ చేయగలదు. చివరికి కంప్యూటర్ సిస్టమ్తో ఆపరేట్ అయ్యే వెపన్స్ను కూడా కంట్రోల్లోకి తీసుకోగలదు. విలన్స్ ఎత్తుగడ అదే, దాన్ని యాక్టివేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెపన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలి అని. ఆ విలన్స్ గ్రూప్కి నాయకత్వం వహిస్తుంది ఎవరు అంటే డోమ్ తమ్ముడు జాకాబ్. తమ్ముడిని ఆపటానికే టీంలోకి వచ్చాడు రిలాక్స్ అవుతున్న డోమ్. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన సీక్రెట్ ఏజెన్సీ చీఫ్ మిస్టర్ నోబడి ఆ డివైస్ని 2 ముక్కలు చేసి 2 చోట్ల దాచాడు. ఆ 2 ముక్కల్ని కలిపిన డివైస్ యాక్టివేట్ చేయడానికి ఓ కీ కావాలి. ఆ కీ అనేది ఓ రహస్యమైన వ్యవహారం. ప్లాన్ అయితే బానే చేశారు. మాంత్రికుడి ప్రాణాన్ని చిలకలో పెట్టి 7 సముద్రాల అవతల ఎక్కడో దాచినట్టు విలన్స్ ఆ రహస్యాన్ని వెతుక్కుంటా బయలుదేరారు. వాళ్ళని ఆపుతా హీరో టీం బయలుదేరింది. కథకి ఆసక్తి కావాలి కాబట్టి విలన్స్ రహస్యాల్ని ఛేదించగలిగారు. పోతే వాళ్ళు అనుకున్నది చేయకుండా హీరో అండ్ టీమ్ ఎలా ఆపగలిగారు తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్నది రెగ్యులర్ కథ. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఎప్పుడు కామన్ గా కనిపించే కథే. కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ ని, యాక్షన్ ప్యాకేజ్ ని ఎంత ఇన్నోవేటివ్ గా ప్రిపేర్ చేశారు అన్నదే సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. సినిమాలో అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. గగుర్పాటు కలిగించే యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో. కొన్ని మంచి థాట్స్ ఉన్నాయి, వావ్ అనిపించే టెక్నికల్ థాట్స్ ఉన్నాయి. వాటితో నీట్ గానే ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి. F8 మూవీ పెద్దగా ఎంటర్టైన్ చేయలేదని చెప్పాలి, డిసప్పాయింట్ చేసిన సినిమా. కానీ కంపేర్ చేసుకుని చూస్తే 8 కంటే 9 చాలా బాగుందనే మాట్లాడాలి. హాలీవుడ్ సినిమాలకి ట్రైలర్ చూసుకుంటే అందులో సినిమా కథ గురించి అలాగే యాక్షన్ సీక్వెన్స్ల గురించి కూడా మంచిగానే డీటెయిల్స్ ఇచ్చేస్తారు. దాని మూలంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి. ట్రైలర్లో చూసిన తర్వాత ఓ ఇంప్రెషన్ వస్తుంది, దాన్ని మించిన బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో కనిపించాలి, లేకపోతే డిసప్పాయింట్ అవుతాం. F8లో జరిగింది అదే. కానీ F9లో ట్రైలర్ చూసి ఏర్పరచుకున్న ఎక్స్పెక్టేషన్స్ని మించి ఎంటర్టైన్మెంట్ ఉంది, కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి. ముఖ్యంగా ఓ మ్యాగ్నెట్ కాన్సెప్ట్ని కథలో ఇన్వాల్వ్ చేశారు, దాన్ని పట్టుకుని మంచిగా గేమ్ అయితే ఆడు వదిలిపెట్టారు. ఓ సెటప్ ఉంటుంది అనమాట, దాన్ని ఆన్ చేస్తే నియర్ బై ఉన్న మెటల్స్ అన్ని కూడా కార్లతో సహా వచ్చి దానికి అతుక్కుపోతాయి. ట్రైలర్లో దానికి సంబంధించిన డీటెయిల్ ఉంది. సినిమాలో ఆ సెటప్తో ఆడిన గేమ్ సూపర్ ఉంటుంది.
అంటే తర్వాత మరో ఐడియా ఉంది, కారుకి రాకెట్ ఇంజిన్ ని తగిలించుకుని స్పేస్ లోకి వెళ్ళిపోవటం వాస్తవానికి దూరంగానే అనిపించిన అది ఎంటర్టైనింగ్ గానే ఉంటది. యాక్షన్ సీక్వెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫైట్ బ్రహ్మాండంగా ఉంటది, క్లైమాక్స్ అద్దరిపాటుగా ఉంటది. ఆ రెండు సీక్వెన్స్ లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అనే సాయి రోమన్ తేజ్ ఈ రెండు క్యారెక్టర్లు చేసే సందడి హడావిడి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా వాళ్ళు వాళ్ళదైన స్టైల్ కామెడీతో చక్కగానే ఎంటర్టైన్ చేశారు అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఓ సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటారు, అరే మనం ఇన్ని సాహసాలు చేస్తున్నాము మనకేమీ కావటం లేదు, అదృష్టం ఎంత ఉందనుకున్నా సరే ఎంత పెద్ద ఫైట్ చేసినా మనకి చిన్న చిన్న దెబ్బలు కూడా తగలటం లేదు, మనం మామూలు మనుషులం కాదు సూపర్ హీరోలు ఏమో అని అనుమానం పడుతూ ఉంటారు. నిజమే మరి, కారు 30 పల్టీలు కొట్టినా ఎంచక్క అలసిపోయినట్టుగా కూడా అనిపించకుండా కారులోంచి దిగుతున్నారు ఆర్టిస్టులు ఈ సినిమాలో. ఆ మ్యాటర్కు సంబంధించి వాళ్ళ మీద వాళ్ళే సెటైర్ వేసుకున్నారేమో అనిపించింది. అది మాస్ హీరోల లెక్క హాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా ఉన్నారు అలాంటి హీరోలు. ఉదాహరణకి బోయపాటి సినిమాలు తీసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు అస్సలు అలిసినట్టే అనిపించరు, చెరిగి చెరిగి వదిలి పెడతారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది సూపర్ హీరోలు కూడా వీళ్ళ ముందులో తక్కువే కదరా అని. తర్వాత అన్నదమ్ముల అనుబంధం వ్యవహారం ఈ సినిమాకి ఎమోషనల్ నీడ్ని ఫుల్ఫిల్ చేసింది అని చెప్పొచ్చు. ఎంత సినిమాలో యాక్షన్ వ్యవహారం బీభత్సంగా ఉన్నప్పటికీ ఎమోషనల్ ట్రాక్ని మాత్రం వదిలిపెట్టరు, కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ హాలీవుడ్ యాక్షన్ సినిమాలో చూసుకున్నా ఈ వ్యవహారం స్పష్టంగానే కనబడుద్ది. ముందు అన్నదమ్ముల మధ్య బస్తీమే సవాల్ అన్నట్టే ఉంటుంది వ్యవహారం, కానీ పోను ఆ రిలేషన్కి ఓ మంచి ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అన్నదమ్ములుగా విన్ డీజిల్ జాన్ సేనా ఇద్దరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. వాళ్ళనే కాదు ఎఫ్ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా సందర్భాన్ని బట్టి యాక్షన్ సీక్వెన్స్లో అదర కొట్టే వదిలిపెట్టారు. చార్లెస్ థిరాన్ సైఫర్ పాత్రలో నటించింది, F8లో మెయిన్ విలన్ తనే. ఈ సినిమాలో కూడా తన విలనిజాన్ని నీట్ గా స్మార్ట్ గా ప్రదర్శించింది ఆమె. మొత్తంగా F9 ఈ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే యాక్షన్ సీక్వెన్స్ లో నడుస్తున్నప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గానే ఉంటది, కథ నడిచేప్పుడు మాత్రం కొంచెం డ్రాగింగ్ ఉంటది, బోర్ కొట్టుద్ది సినిమా. డీటెయిల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా కథని నడిపిస్తే బోర్ అనిపించదు, కానీ రన్ టైమ్ ని పెంచడం కోసం డ్రాగ్ చేస్తే మాత్రం బోర్ కొట్టుద్ది. అలాగే బోర్ కొట్టింది ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అని చెప్పొచ్చు. కానీ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం థ్రిల్ చేస్తాయి. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మంచి థియేటర్లో సరైన సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తుంటే అభివృద్ధి ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వాచ్ F9 ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.